తోటి వారిని నిన్ను వలె ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి. ఎదుట వ్యక్తి బాధను గుర్తించాలి. నేను ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. మిమ్మల్ని ఎవరైనా బాగా బాధ పెట్టి మిమ్మల్ని ఎన్నో మాటలనేసి, బహుశా నేను అంటాను ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న శిక్షకి వాళ్ళ నోరే కారణమైపోయి అలాగ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వారిని నువ్వు ఎలా ప్రేమించాలో తెలిసిన అది చేశారు కనుకనే ఇది వీళ్ళకు వచ్చింది అనేలా నువ్వు ప్రేమించకూడదు. వాళ్ళు ఏం చేస్తే ఇది ఎందుకు వచ్చిందో నాకెందుకు నీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని చూసినప్పుడు వాళ్ళ మీద నీకు ప్రేమ కలగ అంటే మనస్సు కొరకు మనము పాకులాడాలి. కొంతమంది వాళ్ళ ఎదుటి వ్యక్తి బాగా కష్టంలో ఉన్నాడు అనుకోండి, ఎలా అట్లా మాట్లాడతారు తెలుసా, వాళ్ళ గతంలో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా జరిగిందండి అంతే. నేను ఒక మాట అంటాను, నీ గుండెను బద్దలు కొడేసేలాగా నేను బాధ పెట్టేసిన, నీ గుండె ముక్కలు ముక్కలుగా వాళ్ళు ఇరగొట్టేసిన, వాళ్ళ కష్టంలో ఉన్నట్టు నువ్వు చూస్తే వాళ్ళ మీద నీకు ప్రేమ కలగాలి. వాళ్ళ గతాన్ని బట్టి అది వచ్చింది అని నువ్వు వారికి తీర్పునివ్వకూడదు. ఒకవేళ నీ గతాన్ని బట్టే ఈ శిక్ష నీకు వచ్చింది అని ఆ వ్యక్తి మీద నువ్వు ప్రేమను చూపలేకపోతున్నావంటే నువ్వు ఎప్పటికీ యేసయ్య ప్రేమను పొందలేవు.